ఈ మహాధనస్సుని ఎత్తి ధనస్సును ఎక్కుపెట్టినట్లయితే వారిని మహాదేవులు అనుగ్రహిస్తారు. వారిని జనకపుత్రిక, భూమిజ సీత, వైదేహి సీత వివాహమాడుతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే వేయండి, అది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. చెప్పండి గురుదేవా. పుష్పాలు తులసిదళం వెంటనే సిద్ధం చేయి. మీ ఆజ్ఞ గురుదేవా. ఇక్కడ నుండి కాదు, దగ్గరలో ఒక గౌరీమాత దేవాలయం ఉంది. అక్కడ కోవెలలో సుందరమైన మందార పుష్పాలు వికసించి ఉన్నాయి. అక్కడే తులసిదళం కూడా మనకు లభిస్తుంది. సరే, నువ్వు సమితులు సిద్ధం చేయడానికి బయలుదేరలేదా లక్ష్మణ? అది అదే, ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను ఆచార్య. అమ్మా, మీకు తెలుసు కదా నా మనసులో ఏమున్నదో. నేను మీ మీదే భారం వేస్తున్నాను. మీరు నా భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దృఢ నమ్మకంతో ఉన్నాను. నా కోసం శ్రేష్టమైన వారిని అనుగ్రహిస్తారని, అదే మార్గాన నడిపిస్తారని. ఏదైతే నాకు ఉత్తమమైనదో. ఇంకా సమయం పడుతుందా అక్క? దర్శనం పూర్తిగా అవ్వలేదా ఇంకా? సమయం పడుతుంది మరి, మంచి వరుణ్ణి కోరుకోవాలి కదా. నిజానికి మనసులో ఉన్న కోరిక ఒక్కటే, వాటిని తీర్చమని పలు రకాలుగా కోరుకోవాలి కదా. మీకు తెలుసా, అక్కని ఈరోజే ఆట పట్టించగలం. తను మనతో ఉండే చివరి రోజుది. ఈ లోకంలో ఉన్న సూర్యులు వీరులంతా స్వయంవరానికి వచ్చేశారు. మేఘమండలం రాజప్రతాప భాను, మాండ్య దేశం నుండి మణి ప్రదామనం, అలాగే ఆ కంజలపుర రాజు హస్తికేంద్ర, ఎంతమంది వచ్చారో తెలుసా? ఎవరో ఒకరు శివధనస్సుని ఎత్తుతారు. ఇక మన సీతక్క మనల్ని వదిలి ఎక్కడికో. ఏంటి శృతికీర్తి, ఎందుకు ఈ సంతోష సమయంలో అందరినీ బాధ పెడుతున్నావు? ఇలా చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీరాముడు తప్పకుండా వస్తారు. మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుందక్క. తండ్రి గారు చెప్పిన మాటని మర్చిపోయారా? భవిష్యత్తులో జరగవలసినది చాలా ఉంది, ఇంకా జరగని వాటి గురించి ఎందుకు చింత? పదండి, గౌరీమాతకు ప్రదక్షిణలు చేద్దాం. మహాదేవ ఇలా ఎందుకు చేశారో అర్థమైంది. శ్రీరాముడు పువ్వుల కోసం సీత వైపుగా వెళ్లాలనే కదా. కింద పడిన పువ్వులు పూజకి ఉపయోగించరు, అలా అని నేను మిమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టలేనుగా. ఈ మందార పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ క్షణం మీ ముంగిట అన్ని సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా మనసు ఎందుకో ఆందోళన చెందుతోంది. దశరథ నందనల వారిని కలవాలనే నా ఈ కోరిక నెరవేరుతుందా అమ్మా? ఒకవేళ నెరవేరితే నాకు సంకేతం చూపించండి తల్లి. మనసులో ఏమున్నదో ఇప్పుడది మీ ముందే ఉందక్క. మీ మనసులోని మాట చెప్పేయండి అక్క, ఇప్పుడు అవకాశం వచ్చింది మాట్లాడడానికి. ప్రణామాలు రాకుమారి. స్వయంవరానికి సమయం అవుతున్నది.
ఇదేమిటి దేవి? మీ భక్తుల హృదయాల్లో ప్రేమని ఎడబాటులోని బాధని ఒకేసారి నిద్రలేపి సంతోషిస్తున్నారా? ఆశాజ్యోతిని వెలిగించారు, మరి వారి జీవన జ్యోతిని ఎలా వెలిగిస్తారు? సీతాదేవి ప్రార్థనలకు సమాధానం ఎలా ఇస్తారు? వారిరువురూ మాట్లాడుకోవడానికి అవకాశమైనా ఇవ్వాలి కదా మీరు. సుదీర్ఘ ఎడబాటు తర్వాత కలయికలు ఉండే అనుభూతి ఎంతో ఆనందాన్నిస్తుంది మహాదేవా. ఎదురుచూసే క్షణం, ప్రేమ మీద నమ్మకం, వాటిలోనే అనుభూతి పొందుతారు. వారిరువురూ ఒకరి కోసం ఒకరు జన్మించారని వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అయినా అన్నీ గౌరీయే ఎందుకు చేయాలి? ఆశాదీపాన్ని నేను వెలిగించాను, ఇక వారిద్దరినీ కలపడం మీ బాధ్యత. ఏదైనా మార్గం చూడండి మహాదేవా. రాముడి గౌరవానికి భంగం కలగకూడదు, సీత కోరికకు భంగం కలగకూడదు. ప్రేమ తన మార్గాన్ని తనే అన్వేషించుకుంటుంది దేవి. సీతారాముల ఈ అమర ప్రేమగాథ కేవలం వారికే కాదు, సమస్త లోకాలకు మార్గదర్శకం అవుతుంది. ఇక లోకంలోని ప్రజలు ఇలాంటి అద్భుతమైన బంధాలను వారికి వారే అన్వేషించు. నా మాట వినండి అన్నయ్య. చూడండి, సీతాదేవిని స్వయంవరంలో గెలవటానికి మీకన్నా యోగ్యులు సమర్థులు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. గురువుగారి ఆజ్ఞలను అతిక్రమించి స్వయంవరానికి వెళ్ళలేని లక్ష్మణ, స్త్రీ ఒక వస్తువు కాదు. వెళ్ళి గెలవటానికి, వారి మనసును గెలవటం గొప్ప అవుతుంది. హర హర మహాదేవ. మిథిలాపతి రాజర్షి జనకుల వారు విచ్చేస్తున్నారు. రాజకుమారులందరికీ మిథిల తరపున హృదయపూర్వక అభినందనలు. మీరంతా స్వయంవర ఆహ్వానాన్ని మన్నించి హాజరైనందుకు ధన్యవాదాలు. స్వయంవర శుభారంభం మహాపావన శివధనస్సు పూజతో మొదలవుతుంది. రాజగురు శతానంద, అవశ్యము మహారాజా. ఇది మహాదేవుడి ప్రియమైన ధనస్సు పినాకిని. దీనితో త్రిపురాసురుణ్ణి అంతం చేసిన తరువాత మహాదేవుడు పరశురాముల వారికిచ్చారు. పరశురాముల వారు దానిని జనక మహారాజ పూర్వీకులకిచ్చారు. అప్పటి నుండి ఈ దివ్య ధనస్సు సమస్త మిథిలకు రక్షణగా ఉంది. మిథిలా నగరిలో జరిగే శుభాలన్నీ ఈ ధనస్సు వల్లే జరుగుతున్నాయి. రాకుమారి సీత వివాహ నిమిత్తం మహాదేవుల ఆదేశాన్ని తెలుసుకొనటకు ఇంతకు మించి మరొక మంచి మార్గం లేనేలేదు. ఆ మహాదేవుల వారికి నమస్కరిస్తూ జనక మహారాజుని, వారి పరివారాన్ని ఈ ధనస్సుకి పూజ ఆరంభించమని వారిని కోరుతున్నాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అతి సుందరం, అద్భుతం, ముగ్ధ మనోహరం. సీత. తండ్రి గారు. రామ. ఏ వీరుడు ఈ మహాధనస్సుని ఎత్తి ధనస్సును ఎక్కుపెట్టినట్లయితే
వారిని మహాదేవులు అనుగ్రహిస్తారు. వారిని జనకపుత్రిక, భూమిజ సీత, వైదేహి సీత వివాహమాడుతుంది. ఓం నమః శివాయ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. పూజ సంపూర్ణమైనది. ఇక స్వయంవర శంఖనాదాన్ని పూరించండి. తులసి అలాగే మరి వృక్షం అత్యంత పవిత్రమైనవి, అలాగే మహత్వపూర్ణమైనవి. అందుకే ఈరోజు తులసి అలాగే ఇక్కడ మరి వృక్షాలకు పూజ చేద్దాం. అన్నయ్య, స్వయంవరానికి సమయం అవుతోంది, వెళ్దాం పద. సరే, మీరు స్వయంవరంలో పాల్గొనకండి, పాల్గొనకండి, పర్వాలేదు. కానీ కనీసం అక్కడికి వచ్చిన రాజకుమారులు పడే అవస్థలు చూసి మనం ఆనందించవచ్చు కదా, చెప్పండి. అయితే నువ్వు ఇంకొకరి బాధని ఆనందించాలనుకుంటున్నావా? బహుశా అందుకే గురువుగారు అనుమతించట్లేదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే దీని నుండి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. సో మీరు నేర్చుకున్నది కామెంట్లో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని చదివి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందుకనే ఖచ్చితంగా మీరు నేర్చుకున్నది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవ్రీ వీడియోకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం వీడియో చూసేసి ఇది స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది వీడియో. ఆ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే కావాలి. సో నేను చెప్పేది ఇదంతా సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. అండ్ అలాగే చాలామంది ఏమంటున్నారంటే వీడియోని చిన్నగా కాదు పెద్దగా పెట్టండి, అండ్ మీరు సైడ్ ఉండొద్దు, ఓన్లీ ఫుల్ వీడియో క్లిప్ పెట్టండి అని. సో అలా పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే నేను చేసేది రియాక్షన్ వీడియోస్. సో ఒకవేళ నేను అలా ఉంటే గనక అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అపోజిట్గా ఉంటుంది. అండ్ నేను చేసేది రియాక్షన్ వీడియోస్, అది చూసి మనం ఏం నేర్చుకోబోతున్నామో అది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే నేను అనేది ఇక్కడ ఉండకుండా సైడ్ లేకుండా, అండ్ అలాగే ఫుల్ వీడియో క్లిప్ అనేది ఉండదు. అండ్ అలాగే మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ సీరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం, అంటే రియాక్ట్ అవుతున్నాం, లైక్ రాధాకృష్ణ, ఎంహెచ్ఎన్ రియాక్ట్స్లో. అండ్ అలాగే మనకి డివోషనల్కి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి, ఇంకా మన పురాణాలు, ఇతిహాసాలు, వీటి గురించి మనం క్లియర్గా ఒక్కో టాపిక్ అనేది ఎం అడ్వైస్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటి ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అలాగే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో నేను ఎం అడ్వైస్ ఛానల్లో దాని మీద ఒక వీడియో అనేది చేస్తాను. అండ్ ఈ కాలం వాళ్ళు చూసుకుంటే కనుక ఎక్కువ మనకి మూవీస్ వీటిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మన హిందూ సంప్రదాయ మన హిందుత్వాన్ని గురించి చెప్పే ఈ సీరియల్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇవి చూడడం వల్ల మన లైఫ్ అనేది బాగుపడుతుంది, మన లైఫ్ కి ఒక వే అంటే ఒక మార్గం అనేది లభిస్తుంది. సో ఇవి చూసి మనం నేర్చుకొని అవి మన లైఫ్ లో ఆచరించాలి గైస్. అందుకని నేను ఈ రియాక్షన్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అందులో మనకి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంటే ఉంటుంది. అండ్ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మనం ఎటువంటి టైం వేస్ట్ స్టఫ్ అనేది ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యి వాళ్ళ జీవితానికి ఉపయోగపడేవే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. అలాగే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ లాంటిది గైస్, మన కామెంట్ సెక్షన్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేవి మాత్రమే పెట్టండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా అడగొచ్చు. అంతేగాని ఎవరికి యూజ్ లేని కామెంట్స్ మాత్రం పెట్టకండి గాయస్, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సో దట్స్ ఇట్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు మరీ మరీ చెప్తున్నాను, ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఓన్లీ వీడియో చూసి ఇది స్కిప్ చేసేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఖచ్చితంగా చూస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను ఎవ్రీ వీడియోలో ఇది పెట్టాలి కూడా. జై శ్రీరామ్.